వర్షాకాలం నేపథ్యంలో జీహెచ్ఎంసీ ముందస్తు చర్యలు తీసుకుంటోంది. గతేడాదిలాగే ఈసారి కూడా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించడంతో ముంపు ప్రాంతాల్లో నష్ట నివారణ చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి నియోజకవర్గాల వారీగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. నీట మునిగిన ప్రాంతాల్లో తీసుకోవాల్సిన చర్యల్ని త్వరితగతిన చేపట్టాలని అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ జంట నగరాల్లో కురుస్తున్న వర్షాలు వరదలపై జీహెచ్ఎంసీ అప్రమత్తమైంది. గత ఏడాది కురిసిన వర్షాల వల్ల నగరంలోని చాలా ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. గత వందేళ్లలో ఎన్నడూ లేనంతగా అప్పుడు వర్షాలు కురిశాయి. ఆ వర్షాలకు లోతట్టు ప్రాంతాలే కాకుండా చెరువులు కుంటలు పొంగిపోరడంతో చాలా కాలనీలు మునిగిపోయాయి. ఈసారి కూడా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరిక నేపథ్యంలో జీహెచ్ఎంసీ ముందస్తు చర్యలు తీసుకుంటోంది. ఉప్పల్ ఎల్బీ నగర్ నియోజకవర్గ ఎమ్మెల్యేలతో మేయర్ గద్వార్ విజయలక్ష్మి సమీక్షా సమావేశాన్ని నిర్వహించి గతంలో మునిగిన ప్రాంతాల్లో తీసుకోవాల్సిన చర్యలను త్వరితగతిన చేపట్టాలని మేయర్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అటు ఎల్బీ నగర్ ఉప్పల్ నియోజకవర్గంలో గత ఏడాది వర్షాల వల్ల చాలా ప్రాంతాలు జలమయమయ్యాయి. వాటితో పాటుగా ఇప్పటికే గుర్తించిన నీరు నిలిచే ప్రాంతాల్లో వర్షాల వల్ల ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలని మేయర్ అధికారులకు సూచించారు. ఇప్పటికే మాన్సూన్ ఎమర్జెన్సీ టీములను అలర్ట్ చేశామని, ఎమ్మెల్యే కార్పొరేటర్లతో వారు సమన్వయం చేసుకుని పనిచేయాలని మేయర్ అధికారులను ఆదేశించారు. మరోవైపు మాన్సూన్ నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే బేది సుభాష్ రెడ్డి అధికారులకు సూచించారు. గత ఏడాది మాదిరిగా వర్షాలు కురిస్తే వాటిని తట్టుకునే విధంగా అధికారులు ప్రణాళికలు చేపట్టాలని అధికారులకు ఎమ్మెల్యే కోరారు. గౌరవ మేయర్ గారు, డిప్యూటీ మేయర్ గారు, ఉప్పల్ నియోజకవర్గ కార్పొరేటర్లతోటి మరి అధికారులతోటి మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. గతంలో వర్షాకాలం వచ్చినప్పుడు ముంపు ప్రాంతమైన ఉప్పల్ ప్రాంతాన్ని గుర్తించి మరి ఆ ముంపు ప్రాంతాన్ని ఎట్లా ఎదుర్కోవాలి, ఎట్లా చేయాలి, మరి ఇప్పుడు వచ్చే వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకుని ఎట్లా చేయాలనే దాని మీద డిస్కషన్ జరిగింది. మరి కార్పొరేటర్లకు గతంలో వారి అనుభవాలను, గతంలో జరిగిన పరిణామాలు ఎట్లుండే, ఇక ఏ రకమైన ఇబ్బందులు జరిగినాయి, ఇప్పుడు మరి ఏ రకంగా డెవలప్ చేసుకుంటే అవన్నీ కూడా బయటపడే అవకాశం ఉంటుందని చెప్పేసి మా కార్పొరేటర్ అందరితో కూడా డిస్కస్ చేయడం, గతంలో జరిగిన పరిణామాలు అన్నీ కూడా తీసుకొని వాటికి సంబంధించిన ఏదైతే అధికారుల ద్వారా మరి కొంత సేకరించి, మరి అది తర్వాత కార్పొరేటర్ ద్వారా కొంత సేకరించి వాటి నిర్మూలన కోసం ఈరోజు ఉన్న నాళాలన్నీ కూడా క్లియర్ చేసి అప్ టు డేట్ చేసి మరి దానికి వచ్చే వరద తాకిడి కూడా మరి అందుబాటు తాకిడి తట్టుకునే దశలో ఉండే రకంగా ఈరోజు ప్రయత్నం చేసి దానికి అన్నిటి కూడా ఫండ్స్ రిలీజ్ చేస్తామని చెప్పడం, అవన్నిటిని కూడా క్లియర్ చేసే దశలో ఈరోజు మేయర్ గారు మరి అదేవిధంగా డిప్యూటీ మేయర్ గారు మరి మా కార్పొరేటర్ అందరూ కూడా హామీ ఇవ్వడం నిజంగా మంచి పరిణామం అనిపిస్తా ఉంది. వర్షాల వల్ల ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జీహెచ్ఎంసీ ముందస్తు చర్యలు తీసుకుంటోంది. జీహెచ్ఎంసీ కార్యాలయంలో ఎమర్జెన్సీ టీములను అధికారులు అలర్ట్ చేశారు.